వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కార్మికులు దీక్షలు చేపట్టారు. ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కైన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కార్మికులు హృదయ నిరాహార దీక్షలకు దిగారు. ఎంజీఎం ఆసుపత్రి ఆవరణంలో కార్మికులు హృదయ నిరాహార దీక్షలు ఐదవ రోజుకు చేరుకున్నాయి. కార్మికులు హృదయ నిరాహార దీక్షలపై మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి వేణుగోపాల్ మరింత సమాచారం అందిస్తారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులు రిలే నిరాహార దీక్షలు ఇవాటికి ఐదో రోజులు చేరుకున్నాయి. అంటే చెప్పండి, మీరు ఎందుకు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు? ఈరోజు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో శానిటేషన్ పేషెంట్ కేర్ కార్మికుల పరిస్థితి దయనీయ స్థితిలో ఉన్నది. ఐదు రోజుల నుంచి మేము ఐదు రోజులే ఆ వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో ధర్నా చేస్తున్నటువంటి కార్యక్రమం చేపట్టిన వారు ఇంతవరకు ఎటువంటి అధికారులు కూడా ఇంతవరకు స్పందించలేరు. మా దగ్గరకు వచ్చి అధికారులు కూడా మాట్లాడలేరు. ఈరోజు ఆర్టీఓ గారు జిల్లా కలెక్టర్ గారు పంపించారండి, ఆర్టీఓ గారు సూపరింటెండెంట్ ఏసీపీ గారు వచ్చారు అని మా డిమాండ్స్ వాళ్ళకి చెప్పడం జరిగింది. వారు ఏ విధంగా స్పందిస్తారు అనేది ఇంతవరకు తెలియడం లేదు. మా డిమాండ్స్ అనేది చెప్పడం ముఖ్యంగా మాకు కనీస పనికి కనీస వేతనం ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేయాలి. మాకు ఖచ్చితంగా అందరినీ కార్మికులందరినీ అవుట్ సోర్సింగ్ కింద తీసుకోవాలి, గవర్నమెంట్ కాంట్రాక్ట్ విధానంలోకి అన్న తీసుకొని ఒక ప్రభుత్వ ఉద్యోగిని పర్యవేక్షక అధికారిగా నియమించి మా జీతభత్యాన్ని మొత్తం ఆ ప్రభుత్వ ఉద్యోగం చూసుకునే విధంగా రూపొందించాలనేది మా ప్రధానమైన డిమాండ్. మాకు ఏ పార్టీ న్యాయం ఏ అధికారులు రాలేదు. ఈరోజు మేము ఎంజీఎం ఊడవకుంటే ఏం చేయకుంటే అధికారులు వచ్చి మేము పని చేయాలని మమ్మల్ని బలవంతంగా చేస్తారండి. మా డిమాండ్స్ అన్ని ఒప్పుకోవాలి, అన్ని మాకు అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఇవ్వాలండి, ఇంకా మాకంత పర్మనెంట్ కావాలండి. మాకన్నా జూనియర్స్ అందరూ చేస్తారు అవుట్ సోర్సింగ్, మాకు లేదండి. అది అధికారుల నుంచి మాకు సెలవు రావాలండి. ఆరులో జాయినింగ్ అయినా అంతకన్నా ముందు నుంచి జాయినింగ్ అయినా ఉన్నారు ఇళ్ళ ముసలాయిలు, వాళ్ళు ఎప్పుడండి? ఇంకా 60-70 సంవత్సరాలకు వాళ్ళకి 10 ఏళ్ళు కూడా దాటాయి ఆ జీతా జీవి ఎందుకు చెప్పు. ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కైనటువంటి ఈ దవాఖానలో వచ్చే పేషెంట్లకు న్యాయం జరుగుతుంది జరుగుతుంది కానీ వాళ్ళకి సేవ చేసినటువంటి మా థర్డ్ పార్టీ ఎంప్లాయికి న్యాయం జరుగుతలేదు. వాళ్ళు న్యాయం చేసుకొని పోతారు, ట్రీట్మెంట్ చేసుకోండి, కానీ వాళ్ళకి సేవ చేసేటువంటి మాకు న్యాయం జరుగుతలేదండి. ఇప్పటికైనా గవర్నమెంట్ మా గురించి ఆలోచన చేసి కొత్త జీవో ప్రకారము 21,000 రూపాయలు అందజేయాలని మనవి చేసుకుంటున్నాను ఈ గవర్నమెంట్ కు. ఈ కాంట్రాక్టర్ సూపరింటెండెంట్ వీళ్ళంతా ఒకటి, మమ్మల్ని ఎవరు పట్టించుకునే లేరు, మా కోసం న్యాయం మాట్లాడటం లేరు. బయట నుండి బయటి వాళ్ళే వస్తాను సార్, దయచేసి మాకు న్యాయం చేయమని చెప్తాను. మీలో పండుగ లేదు, పబ్బం లేదు, ఏది లేదు, ఇన్నో కూర్చుంటాను పొద్దున సేవలించిన నైట్. ఇటు కోవిడ్ నిబంధనల పరిస్థితులలో కూడా ఆరోగ్యంతో మేము సంరక్షణగా ఉంటూ ఆరోగ్య ఎవరైనా పేషెంట్లు వస్తున్నా కూడా ఆసుపత్రికి వస్తున్న పేషెంట్లకు కూడా మెరుగైన వైద్యం అందించడానికి హాస్పిటల్లో డాక్టర్లతో పాటు మేము కూడా పారిశుద్ధ కార్మికులం పనిచేస్తాము. కానీ మాకు కనీస వేతనం ఇవ్వని పరిస్థితి ఇప్పుడు నెలకొంది, అందుకనే ఈ సమ్మెకు దిగామని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అనంతపురం జిల్లా కంబదూరు